జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని వెల్లడించారు. అంతేకాదు, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ ఓ ర్యాలీలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తామని స్పష్టం చేశారు. కేవలం ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే పూర్తి సినిమా చూపిస్తామని తేల్చి చెప్పారు. ఇక్కడి ప్రజలు తమ కలలు నిజం చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఉగ్రవాద భయం లేకుండా, హింసకు తావు లేకుండా లోక్సభ ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మోదీ ఎప్పుడైనా ముందు చూపుతోనే ఉంటాడు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో వచ్చిన మార్పులు ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో అందమైన సినిమాని చూపిస్తాం. ఇక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. రాష్ట్ర హోదా కూడా దక్కుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇక్కడి ప్రజలు ముఖాముఖి మాట్లాడవచ్చు. వాళ్ళ ఆకాంక్షలేంటో చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికలు రాళ్లదాడి, ఉగ్రదాడి, హింసాత్మక వాతావరణం లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం నాకుంది అంటూ నమ్మకాన్ని వ్యక్తపరిచారు మోదీ. कश्मीर की नई और शानदार तस्वीर बनाने के लिए जुट जाना है. वो समय दूर नहीं जब जम्मू कश्मीर में भी विधानसभा के चुनाव होंगे. जम्मू कश्मीर को वापस राज्य का दर्जा मिलेगा. आप अपने विधायक, अपने मंत्रियों से अपने सपने साझा कर सकेंगे. हर वर्ग की समस्याओं का तेजी से समाधान होगा. यहां जो सड़कों और रेल का काम चल रहा है वो तेजी से पूरा होगा. देश विदेश से बड़ी बड़ी कंपनियां, बड़ी बड़ी फैक्ट्रियां और ज्यादा संख्या में आएगी. जम्मू कश्मीर टूरिज्म के साथ ही स्पोर्ट्स और स्टार्टअप के लिए जाना जाएगा. इस संकल्प को लेकर मुझे जम्मू कश्मीर को आगे बढ़ाना है. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వేగాన్ని అయితే పుంజుకున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే వారం వారానికి ఒకసారి విడతల వారీగా నరేంద్ర మోడీ వరుస టూర్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా మోడీ తన జోరుని పెంచారని చెప్పుకోవాలి. అయితే మరోవైపు జమ్మూ కాశ్మీర్ పైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన ఫోకస్ని పెట్టారని చెప్పుకోవాలి. అయితే మోడీతో పాటు బీజేపీ సర్కార్ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్పై స్పెషల్ ఫోకస్ని అయితే పెట్టాయి. ఎందుకంటే అటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ తమ సంకల్పాన్ని నిజం చేసుకున్నారని చెప్పుకోవాలి. తమ సంకల్పంలో విజయం సాధించారనే చెప్పుకోవాలి. అయితే జమ్మూ కాశ్మీర్లో టూర్ని నిర్వహించిన మోడీ, ఇప్పటివరకు మీరు చూసింది కేవలం టీజర్ మాత్రమే, త్వరలో ఫుల్ సినిమా చూపిస్తాను అని కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే వీటిని విపక్షాలకి టార్గెట్ చేస్తూ చేశారా, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్లో సంవత్సరాల కొద్దీ స్థావరాలని స్థాపించుకొని టెర్రరిజంని సపోర్ట్ చేస్తూ తీవ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి కొంతమంది సంఘ విగ్రహ శక్తులకి టార్గెట్ చేస్తూ ఈ కమెంట్ చేశారా అని అయితే కాస్త ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ మోడీ చేసిన వ్యాఖ్యల్ని మనం ఒక్కసారి గమనిస్తే, అయితే జమ్మూ కాశ్మీర్కి ఎన్నికల్ని నిర్వహిస్తామని అమిత్ షా పార్లమెంట్ వేదికగా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అయితే నేడు మోడీ చేసిన వ్యాఖ్యల్లో మరొక కీలక వ్యాఖ్య ఏంటంటే,
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కంటే ముందు జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తాము, ప్రత్యేక హోదాని కల్పిస్తాము, ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి ప్రత్యేక హోదాగా కలిపి హోదాని ఇచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్ని నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా నిర్వహించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర ఎన్నికల్ని కూడా నిర్వహించడం జరుగుతుందని మోడీ స్పష్టం చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్ని టూరిజంలో కూడా నెంబర్ వన్గా తీర్చిదిద్దామని కూడా మోడీ తన వ్యాఖ్యల్లో తెలియజేయడం జరిగింది. కెమెరామ్యాన్ నితీష్తో మానస్, రాజ్ న్యూస్.